చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, తనలో సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మార్చి రెండు 2014 అంటే మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి రాష్ట్రాన్ని అప్పట్లో విడగొట్టిన అప్పట్లో ఉన్న యూపీఏ ప్రభుత్వం మార్చి 2, 2014 అంటే ఎన్నికలకు మునిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని అప్పటి క్యాబినెట్ కూర్చొని ఆమోదం తెలిపి అమలు చేయమని ప్రణాళిక సంఘానికి అప్పట్లోనే పంపించింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత 7 నెలల పాటు అంటే డిసెంబర్ 31, 2014 దాకా ప్రణాళిక సంఘం అమల్లోనే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల పాటు ప్రణాళిక సంఘం అమల్లో ఉన్నప్పుడు ఈ 7 నెలల కాలంలో ప్రత్యేక హోదాను అమలు చేయమని కనీసం ఒక్కరోజన్నా కూడా మీరు ప్రణాళికా సంఘాన్ని కలిశారా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని.